కమెడియన్ బాబుమోహన్ గురించి తెలియని సినీ ప్రేక్షకులంటూ ఎవరు ఉండరు హావభావాలతో డైలాగులతో చక్కటి కామెడీ టైమింగ్తో ఆయన సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు మామగారు సినిమాలో ఆయన కామెడీ వేరే లెవెల్ అనే చెప్పాలి నటుడిగా రాజకీయ నాయకుడిగా బాబుమోహన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపునే సొంతం చేసుకున్నారు ముఖ్యంగా తనదైన మేనరిజం కామెడీతో టాలీవుడ్లో ఓ ప్రత్యేక వరవడి సృష్టించారు బాబుమోహన్ అంటే ఓ మంచి కమెడీ అనే గుర్తుకు వస్తారు అప్పట్లో సినిమా విజయాల్లో బాబుమోహన్ కామెడీ కీలక పాత్ర పోషించేది అప్పటి దర్శకులు సైతం బాబుమోహన్ని దృష్టిలో పెట్టుకుని కామెడీ సీన్స్ కూడా రాసేవారు కమెడియన్గా మాత్రమే కాదు హీరోగాను పలు సినిమాల్లో నటించి మెప్పించారు చెప్పాలంటే కామెడీని పండించడంలో ఆయన స్టైలే వేరు అప్పట్లోనే తన వేషధారణతో జనాలను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారాయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా నటించారు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు ఇటు రాజకీయాలు అటు సినిమాలు బ్యాలెన్స్ చేస్తూ ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటున్నారు ఆయన మరి సీనియర్ కమెడియన్ బాబుమోహన్ రియల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం మహబూబాబాద్ జిల్లా భోజనపేటలో పంతొమ్మిది వందల యాభై రెండు మార్చి పంతొమ్మిదిన ఆనందరావు ప్రేమమ్మ దంపతులకు జన్మించారు పల్లె బాబుమోహన్ రావు ఆయనకు చెల్లెలు కూడా ఉన్నారు బాబుమోహన్ తండ్రి టీచర్గా పనిచేసేవారు ఆనందంగా ఉన్న వారి జీవితంలో ఓ ఘటన విషాదాన్ని మిగిల్చింది బాబుమోహన్ చిన్నతనంలో అంటే ఐదు సంవత్సరాల వయసు ఉన్న సమయంలో ఆయన తల్లి మరణించారు ఎంతో ప్రేమగా ఉన్న భార్య మరణించడం ఓ పక్క పిల్లలు చిన్నవారు కావడంతో తండ్రి ఎంతో మానసిక వేదనకు గురయ్యారట తండ్రి మానసికంగా ఇబ్బంది పడ్డారు భార్య మరణంతో ఇక కొద్ది నెలలు ఉద్యోగం కూడా చేయలేదు బాబుమోహన్ తండ్రి కొద్ది కాలానికి ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడింది ఆ సమయంలో ఇంటి పని చెల్లెలు బాధ్యత అంతా బాబుమోహన్ చూసుకునేవారట ఓ పక్క ఇంటి పని చేసుకుంటూ చదువుకునేవారు తండ్రి ఆరోగ్యం పడిన తర్వాత ఖమ్మం వచ్చేసారు ఖమ్మంలోనే తండ్రి ఉద్యోగం చేసేవారట ఈ సమయంలో మరో ఘటన ఆయన జీవితాన్ని కొంగదీసింది బాబుమోహన్ హై స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతూ ఉండగా ఆయన తండ్రి మరణించారు తండ్రి మరణంతో చెల్లెలు బాధ్యత కూడా ఆయనే చూసుకున్నారు ఈ సమయంలో ఖమ్మంలో ఆయనకి ఎందరో స్నేహితులు కూడా తోడుండేవారట అయితే చెల్లెల్ని బాగా చూసుకుంటూ మరో పక్క బాగా చదువుకునేవారు బాబుమోహన్ ఇలా ఇంటర్ వరకు చదువుకున్నారు ఇదే సమయంలో కొందరు స్నేహితులతో కలిసి నాటకాలు కూడా వేసేవారు ఆయన సుమారు ఐదుగురు ఆరుగురు మిత్రులు కలిసి నాటకాలు వేసేవారట ఇలా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత డిగ్రీ కూడా పూర్తి చేశారు బాబుమోహన్ ఖమ్మంలోనే ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే ఆలోచన ఉంది ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేవారు పరీక్షలకు సిద్ధమయ్యి రాసేవారు ఈ సమయంలో ఆయనకు ఇందిరా విజయలక్ష్మి అనే ఆమె పరిచయం అయ్యారు ఇద్దరి అభిరుచులు కలిశాయి ప్రేమించుకున్న తర్వాత లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇలా కొన్ని నెలలకు ఆయనకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది సత్తెనపల్లిలో రెవెన్యూ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది బాబుమోహన్కి ఇక కొద్ది నెలల తర్వాత ఇందిరా విజయలక్ష్మి గారికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో నర్స్గా ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత పెద్దలకు చెప్పి ఒప్పించి వివాహం చేసుకున్నారు ఇలా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు పవన్ కుమార్ ఉదయ్ కుమార్ ఓ పక్క ఇలా ఉద్యోగం చేస్తూనే నాటకాలు కూడా వేసేవారు బాబుమోహన్ నాటకాల కోసం ఏకంగా ఉద్యోగానికి సెలవులు పెట్టి మరీ వెళ్ళేవారు ఈ సమయంలో ఉన్నతాధికారులు తన పై అధికారులు కూడా తిట్టేవారట ఎందుకయ్యా మంచి ఉద్యోగం ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా అని కానీ ఆయన నటుడు అవ్వాలనే కోరికతో నాటకాలు మాత్రం ఏనాడు మానలేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన భార్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది ఆయన మాత్రం ఖమ్మంలోని రెవెన్యూ ఆఫీస్లో ఉద్యోగం చేసేవారు ఈ సమయంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి హైదరాబాద్ రెండు మూడు రోజులకు ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళేవారు ఈ విధంగా అక్కడ ఉద్యోగం చేస్తూ ఇక్కడ కుటుంబాన్ని చూసుకునేవారు అయితే ఇదే సమయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్గా మురళీకృష్ణ గారు పనిచేసేవారు ఈ సమయంలో బాబుమోహన్ తాయనకు మంచి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత కలెక్టర్ మురళీకృష్ణ గారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయి వచ్చేశారు అయితే బాబుమోహన్ హైదరాబాద్ నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చి ఉద్యోగం చేసుకునేవారు ఇదే సమయంలో భార్యకి ట్యూషన్ నర్స్గా దుబాయ్ వెళ్లవలసి వచ్చింది ఉద్యోగ నిమిత్తం ఆమె అక్కడికి వెళ్ళవలసిందే ఈ సమయంలో ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి దీనికోసం ఐదు సంవత్సరాల పాటు లాంగ్ లీవ్ కూడా పెట్టేశారు బాబుమోహన్ మరోపక్క ఇక్కడ నాటకాలు వేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిద్దామని కూడా అనుకున్నారు ఇదే సమయంలో భార్య కూడా ఒకే చెప్పారు భార్య దుబాయ్ వెళ్ళారు అక్కడ కొద్ది కాలం ఉద్యోగం చేశారు ఈ సమయంలో ఇంట్లో పిల్లల్ని చూస్తూ వారి చదువులు అన్నీ చూసుకునేవారు మరోపక్క నాటకాలు వేసుకోవడానికి భార్య కూడా పర్మిషన్ ఇచ్చింది ఇలా సారథి స్టూడియోకి ఓసారి వచ్చారట బాబుమోహన్ ఆ సమయంలో రాయుడు సినిమా షూటింగ్ జరుగుతోంది అదే సమయంలో చిరంజీవిని పట్టుకుని ఈ సినిమా హీరో ఎవరని అడిగారట నేనే ఈ సినిమాలో హీరో అని చిరంజీవి సమాధానం చెప్పారట తన జీవితంలో ఇది మర్చిపోలేనని చెబుతూ ఉంటారు ఇక ఇదే సమయంలో బాగా తెలిసిన ఆయన సారథి స్టూడియో దగ్గర ఆగి పలకరించారు బాబు మోహన్ ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా అని అడిగారట అయితే లాంగ్ లీవ్ పెట్టి ఇక్కడ నేను ఉంటున్నానని అసలు విషయం అంతా చెప్పారట అయితే నువ్వు సెలవు పెట్టడం ఎందుకయ్యా ఇక్కడే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకొని సలహా ఇచ్చారట హైదరాబాద్ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది నాకు ఇవ్వరు కదా అని అన్నారట అయితే నీకు ఎంతో సన్నిహితంగా ఉండే కలెక్టర్ మురళీకృష్ణ గారు డైరెక్టర్ ఆఫ్ సివిల్ సప్లై పోస్ట్లో ఉన్నారు ఒకసారి ఆయన వెళ్ళి కలు అని సలహా ఇచ్చారు వెంటనే ఎంతో ఆనందించిన బాబుమోహన్ హైదరాబాద్లో ఆయన కార్యాలయానికి వెళ్ళి మాట్లాడారు తనకి ఇక్కడ ఏదైనా పోస్టింగ్ ఇప్పించమని ట్రాన్స్ఫర్ కోసం కోరారు అయితే వెంటనే ఆయన రేషన్ డిపార్ట్మెంట్లో ఆయనకి ఇక్కడ పోస్టింగ్ అయితే ఇప్పించారు ఇలా ఎంతో సంతోషించారు బాబుమోహన్ ఓ పక్క ఉద్యోగం చేసుకుంటూ హైదరాబాద్లోనే ఉంటూ నాటకాలు వేసుకునేవారాయన ఒకరోజు రవీంద్ర భారతిలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఓ నాటకం వేశారాయన అయితే ప్రతాప్ ఆట్స్ అధినేత కె రాఘవ్ గారు ఆ నాటకాన్ని చూసి బాగా ముగ్ధులయ్యారు చాలా బాగా చేసేవయ్యా అని నేరుగా పొగిడారట అంతేకాదు నువ్వు సినిమాలో నటిస్తావని అడిగారు అంత పెద్ద వ్యక్తి నువ్వు సినిమాల్లో నటిస్తావని అడగడంతో ఆయన ఎంతో పొంగిపోయారు సార్ ఈ నాటకాలు వేసేదే నేను సినిమాల్లో అవకాశాల కోసం నాకు ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తే చేయాలని ఆశతో ఉన్నాను సార్ అని చెప్పారట అయితే ఉద్యోగం కూడా చేసుకుంటున్నానని అసలు విషయాన్ని కూడా తెలియజేశారు నీ ఉద్యోగానికి ఎలాంటి డోకా ఉండదు నీకు సినిమా అవకాశం నేను ఇస్తానని తెలియచేశారట రాఘవ దర్శకుడు కె ఆదిత్య దర్శకత్వంలో ఈ ప్రశ్నకు బదిలీదే అనే సినిమా చేస్తున్నారు అప్పుడు ఆయన ఇందులో పొట్టి అనే పాత్ర పిలిచి ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఈ సినిమా విడుదలైంది అయితే అంత గుర్తింపు రాలేదు అయినా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకూడదని ఆయన భావించారు ఇదే సమయంలో కోడి రామకృష్ణ గారికి కూడా ఆయన నటన బాగా నచ్చింది నువ్వు మంచి కామెడియన్ అవుతావయ్యా అని కోడి రామకృష్ణ గారు చెప్పేవారట తర్వాత ఆహుతి ఈ సినిమాలో ఆయనకి పిలిచి మరీ అవకాశం ఇచ్చారు కోడి రామకృష్ణ గారికి ఆయన కామెడీ అంటే చాలా ఇష్టమని పదే పదే చెప్పేవారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో అంకుశం సినిమాలో పొలిటీషియన్గా అవకాశం వచ్చింది ఇక్కడి నుంచి ఆయన పేరు మారుమోగిపోయింది బాబుమోహన్ అంటే ఓ క్రేజ్ ఏర్పడింది తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ తర్వాత దాదాపు పన్నెండు సినిమా అవకాశాలు వచ్చాయి ఇటు డేట్స్ ఇవ్వడానికి ఉక్కిరి బిక్కిరి కూడా అయిపోయారు ఎన్నో సినిమాల్లో అవకాశాలు పిలిచి మరీ ఇచ్చారు ఓ పక్క డేట్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది అంత బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు బాబుమోహన్ చాలా పెద్ద దర్శక నిర్మాతలు పిలిచి సినిమా అవకాశాలు ఇచ్చేవారు అంతేకాదు వారు మాత్రం డేట్స్ వదులుకోవద్దని కూడా సలహా ఇచ్చేవారట అయితే ఓసారి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు గారు డేట్స్ అడిగితే లేవు అని చెప్పారట సాయంత్రం ఇంటికి పిలిచి ఏమైంది డేట్స్ లేవన్నావంట ఇలా ఎప్పుడూ చెప్పకు బాబు మోహన్ అని సలహా ఇచ్చారట పిలిచే అవకాశాలు ఇచ్చినప్పుడు మనం డేట్స్ లేవని చెప్పకూడదు ఏదో విధంగా డేట్స్ మనం చూసుకోవాలని దాన్ని ఏదో విధంగా సర్దుకోవాలని తెలియచేశారట ముందుగా మామగారు సినిమాకి డేట్స్ తీసుకున్నారు నువ్వు సినిమా ఇండస్ట్రీకి కావాలి నువ్వు డేట్స్ ఎందుకు వదులుకోవద్దని సలహా ఇచ్చి అసలు ఎవరికి ఎలా డేట్స్ ఇవ్వాలో దాసరి గారు దగ్గరుండి నేర్పించారట ఇలా కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం ఓ రేంజ్లో దూసుకుపోతున్న సమయంలో బాబుమోహన్ ఎంట్రీతో ఆయన పేరు మారుమోగిపోయింది మామగారు సినిమాలో కోటా శ్రీనివాసరావు బాబుమోహన్ కాంబినేషన్ అదిరిపోయింది ఈ సినిమాలో వీరి కాంబినేషన్ గురించి చాలామంది మాట్లాడుకున్నారు అందరూ కూడా పొగడతలతో ముంచెత్తారు ఇలా కోటా శ్రీనివాసరావు బ్రహ్మానందం అలాగే బాబు మోహన్ ఇది ముగ్గురితో అద్భుతమైన కాంబినేషన్లో వచ్చేవి ఎస్వి కృష్ణారెడ్డి గారు రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో అవకాశం ఇచ్చారు ఇలా అనేక సినిమాల్లో పిలిచి మరీ అవకాశాలు వచ్చాయి అవన్నీ సూపర్ హిట్ అయిన సినిమాలే ఆ తర్వాత మాయలోడి సినిమాలో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సబడితో పాట హీరోయిన్ సౌందర్యతో చేశారు ఈ పాట ఎంతో సూపర్ హిట్ అయింది ఈ సినిమాలో పాట కోసమే థియేటర్కి ప్రేక్షకులు వచ్చేవారు అంతలా ఈ సాంగ్ ఓ ఊపు ఊపేసింది ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకుండా చేస్తూ ఆయన టాప్ కమెడియన్గా నిలబడ్డారు ఇక వరుసగా ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి ఆయన నటించిన టాప్ సినిమాలు ఒకసారి కొన్ని చూద్దాం ఇరవై శతాబ్దం ఉద్యమం చిరునవ్వుల వరమిస్తావ ముగ్గురు మొనగాళ్లు చిట్టెమ్మ మొగుడు సాహసవీరుడు వీరుడు సాగర కన్య ఆరో ప్రాణం చిన్నరాయుడు హిట్లర్ దేవి శ్రీ వాసువి కన్యకా పరమేశ్వరి చరిత్ర పండుగాడి ఫొటో స్టూడియో బిచ్చగాడ మజాకా దోషి రాజేంద్రుడు గజేంద్రుడు రెండిళ్ళ పూజారి మాయిలోడు హలో బ్రదర్ వారసుడు మామగారు పెదరాయుడు జంబలకిడి పంబ అప్పుల అప్పారావు ఇద్దరూ ఇద్దరే ఆయుధం ఆవారాగాడు ఇలా అనేక సినిమాల్లో నటించారు బాబుమోహన్ సినిమాల్లోనే కాదు బుల్లితెరలో కూడా తన సత్తాచాటారాయణ ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చారు బాబుమోహన్కి చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆందోల్ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా ఎమ్మెల్యేగా గెలిచారు టీడీపీ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అయితే రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చారు ఆ ఎన్నికల్లో గెలిచారు ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు దీంతో బీజేపీలో చేరి ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు బీజేపీలో ఆయన కొనసాగుతున్నారు ఇక బాబుమోహన్ జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే ఆయనకు ఇద్దరు కుమారులు పవన్ కుమార్ ఉదయ్ కుమార్ ఆయన పెద్ద కుమారుడు పవన్ కుమార్ రెండు వేల మూడు అక్టోబర్ పదమూడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు పెద్ద కుమారుడు పవన్ కుమార్ అకాల మరణంతో ఆయన కుంగిపోయారు అసలు బయటకు వచ్చేవారు కాదు సినిమాల్లో నటించమని చెప్పినా ఆయన సినిమాలు కూడా చేయలేదు కొన్నాళ్ళు ఆయన అసలు బయటకు కూడా రాలేదు ఎంతో సన్నబడిపోయారు ఈ సమయంలో చాలామంది దర్శకులు కూడా వచ్చి ఆయన్ని పరామర్శించి సినిమాల్లో నటిస్తే ఆ బాధ నుంచి కొంతైనా బయటకు వస్తారని చెప్పినా ఆయన సినిమాల్లో మాత్రం నటించేవారు కాదు తన కొడుకంటే ఆయనకు అంత ప్రాణం అంతలా ఎదిగిన కొడుకు చనిపోవడంతో ఆయన మామూలు మనిషి కావడానికి కొన్ని సంవత్సరాలు సమయం పట్టింది అయితే తాను సినిమా నటుడు అయ్యాకే విమానం ఎక్కుతానని శపథం చేశారట అంతేకాదు ఆ మాటకి కట్టుబడి ఉన్నారాయన అందుకే సినిమా నటుడు అయిన తర్వాత మాత్రమే తొలిసారి విమానం ఎక్కారు అంకుశం సినిమా రిలీజ్ అయిన వారం రోజుల్లోనే చాలామంది దర్శక నిర్మాతలు వచ్చి సుమారు పది సినిమాలకు ఆయన్ని బుక్ చేసుకున్నారట అంతలా ఆ సినిమా ఆయన లైఫ్ని టర్న్ చేసిందని చెబుతూ ఉంటారు ఐదు సంవత్సరాల పాటు లాస్ ఆఫ్ పే పెట్టి ఉద్యోగం చేయకుండా సినిమాల్లో నటించారు ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేశారు బాబుమోహన్ దాసరి నారాయణరావు గారు ఇండస్ట్రీకి కొందరు అవసరం ఉంటుంది కొందరికి ఇండస్ట్రీ అవసరం అవుతుంది నువ్వు రిజైన్ చేస్తే ఇంకొకరికి ఉద్యోగం వస్తుంది కానీ నీలా ఎవరూ కామెడీ చేయలేరయ్యా నువ్వు సినిమాలోనే కొనసాగు అని సలహా ఇచ్చారట ఇక రిజైన్ చేసి సినిమాల్లో కొనసాగారాయన ఆయన మాయలోడు సినిమాలో నటించినప్పుడు చాలామంది అసలు ఈ సినిమాలో ఈ పాట హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ పాటే ఆ సినిమాని మరో టర్న్కి తీసుకువెళ్ళిపోయింది ఈ సినిమాకి సంబంధించి ఒక థియేటర్లో మూడు వందల అరవై ఐదు రోజులు ఆడిందట ఆ థియేటర్కి వెళ్ళారు బాబుమోహన్ అయితే హౌస్ ఫుల్ బోర్డు పెట్టారో అక్కడ థియేటర్ సిబ్బంది హౌస్ఫుల్ బోర్డు పెట్టారు కదని లోపలికి వెళ్ళి చూస్తే లోపల వంద నుంచి నూట ఇరవై మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నారు అప్పుడు మేనేజర్ని పిలిచి ఇక్కడ హౌస్ఫుల్ బోర్డు అని పెట్టారు కానీ సగం మందే లోపల ఉన్నారేంటని అడిగారట టికెట్స్ అన్నీ సేల్ అయిపోయేశారని చెప్పారు కాస్త కొద్దిసేపు ఆగి చూడండి అని తెలియచేస్తే ఆయన నటించినటువంటి సాంగ్ వచ్చింది ఆ సాంగ్ చూసేందుకు ఒక్కసారిగా జనమందరూ వచ్చేశారు ఉదయమే అందరూ టికెట్స్ కొనుక్కొని వెళ్ళారు సార్ అందరూ మీ సాంగ్ వచ్చే సమయానికి వచ్చి సాంగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు అంతలా ఈ సాంగ్ జనానికి నచ్చింది అందుకే మూడు వందల అరవై ఐదు రోజులు ఈ సినిమా ఆడింది సార్ అని తెలియచేశారట ఇప్పటికీ ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారాయన అంతలా ఒక్క సాంగ్ సినిమాకి థియేటర్కి ప్రేక్షకుల్ని తీసుకువచ్చిందని చెబుతూ ఉంటారు గతంలో బాబు పై హత్యాయత్నం కూడా జరిగింది అసలు అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని గతంలో ఇంటర్వ్యూలో కూడా తెలియజేస్తారాయన వన్స్ మోర్ మూవీలో ఆయన నటించారు ఆ మూవీ షూటింగ్ సమయంలో ప్రముఖ నటుడు తనికెళ్ల బర్నిగార్ పాన్ తింటూ కనిపించారు సోదర ఒకటి తిను అని చెప్పారు అయితే రుచి చూద్దామని తినేసరికి అస్సలు నచ్చలేదు వెంటనే పక్కన పడేశారు అదేంటో అదేంటోగాని విచిత్రం ఆ తర్వాత రోజు నుంచి పాన్ తినడం ఆయనకు అలవాటైపోయిందట ప్రతిరోజు సంగారెడ్డిలోని ఓ పాన్ షాప్లో పాన్ కట్టించుకొని వాటిని బాక్స్లో పెట్టుకొని కారులో వెళ్ళిపోయేవారు అయితే అక్కడ పాన్ కొనుగోలు చేస్తున్నట్టు ఎవరో గుర్తించారట ఒకరోజు ఆయన పాన్ కట్టించుకొని కారులో పెట్టుకుని బయలుదేరారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత పాన్ తిందామని చేతిలోకి తీసుకున్నారు అదే సమయంలో ఒక ఆడమనిషి ఆయనకి ఫోన్ చేసింది కంగారుగా మాట్లాడుతూ మీకు ఇచ్చిన పాన్ తినద్దని తెలియచేసింది అందులో విషం కలిపారని చెప్పింది ఒక్కసారిగా ఆయన కంగు తిన్నారు ఆ పాన్స్ పక్కన పెట్టేశారు అయితే ఆ మహిళ ఎవరో కాదట ఎక్కడైతే ఆయన పాన్ కొనుక్కున్నారో ఆయన భార్య ఒక్కసారిగా ఆయన షాక్ అయ్యారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బాగా బెదిరించడంతో చేసేది లేక ఆ పాన్లో విషం కలిపామని ఆమె చెప్పింది అయితే అప్పటికి కానీ తనకు రాజకీయాలంటే ఎంత దారుణంగా ఉంటాయో తెలియదని ఆ ఇంటర్వ్యూలో తెలియజేస్తారు ఆయన నిజంగా కొద్ది సెకండ్లు ఆలస్యమై ఆయన పాన్ తిని ఉంటే ఎంతో ఘోరం జరిగిపోయేది ఇక బాబుమోహన్ ఆస్తులు రెమ్యూడేషన్ చూసినట్లయితే ఇప్పుడు ఆయన సినిమాలు పెద్దగా చేయడం లేదు ఆయన ఆస్తులు చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయి హైదరాబాద్లో అలాగే ఆయన సొంత గ్రామంలో నివాసం కూడా ఉంది రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి ఆయన చిన్న కుమారుడు కూడా పలు వ్యాపారాలు చూసుకుంటూ సినిమాల్లో కూడా ప్రయత్నాలు చేశారు ఇక రాజకీయంగా చాలా యాక్టివ్గా ఉన్నారు బాబు మోహన్ బీజేపీలో కీలక నాయకుడిగా ఉన్నారు తెలంగాణలో సినిమాలో చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నారు మంచి రోల్స్ వస్తే చేయడానికి సిద్ధమే తెలియజేస్తూ తెలియచేస్తూ ఉన్నారు ఏది ఏమైనా బాబు మోహన్ ఓ గొప్ప నటుడు తెలుగు సినీ ఇండస్ట్రీకి దొరికిన ఓ ఆనిముత్యమని చెప్పాలి ఎంతో మంచి పేరు గడించారు కమెడియన్గా ఇంకా ఆయన వచ్చే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలు చేసి నటనతో మనల్ని అలరించాలని ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం